గైస్, వెల్కమ్ టు ఐషస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం స్పెషల్ రెసిపీ, చామగడ్డ పులుసు. ఈజీగా టేస్టీగా ఎలా చేసుకుంటారో, కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. చామగడ్డ పులుసు కోసం కుక్కర్లో ఒక కప్పెడు శనగపప్పును తీసుకోవాలి. దాంతోపాటు ఒకసారి వాష్ చేసుకున్న చామగడ్డల్ని తీసుకొని వాటిని ఇంకొకసారి వాష్ చేసుకోవడానికి నేను ఒక గ్లాసెడు వాటర్ తీసుకున్నాను. ఇలా వీటిని వాష్ చేసుకోవాలి. చామగడ్డలు, శనగపప్పు ఉడకబెట్టుకోవడానికి వాటికి సరిపడాన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి 3 విజిల్ల వరకు ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో ఏదైనా ఉడకబెట్టుకునేటప్పుడు గ్యాస్కెట్ కానీ దాని విజిల్ కానీ కరెక్ట్గా ఉందో చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా 3 విజిల్లు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చామగడ్డ ఇంకా శనగపప్పు ఉడికాయి, వీటిలో ఉన్న వాటర్ అన్నిటిని స్టెయినర్తో తీసేయాలి. దాని తర్వాత చామగడ్డ పీల్ తీసేసి వాటిని ఇలా చిన్న చిన్న డైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయిన తర్వాత 2 టీ స్పూన్ల నూనెని పోసుకోండి. నూనె వేడయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి ధనియాల పేస్ట్ని వేసుకోండి. ఎల్లిపాయ ఇమ్యూన్ ఫంక్షన్స్ కోసం సపోర్ట్ చేస్తుంది మన హెల్త్కి. ఇవి కాసేపటి వరకు వేగిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు, దాంతోపాటు మీడియం సైజులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు డైసెస్లా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోవచ్చు. చామగడ్డలో న్యూట్రియన్స్, రిచ్ ఫైబర్స్ ఉంటాయి. వీటిలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి మన బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. అందుకని చామగడ్డ తింటే హెల్తీగా ఉంటారు అని అంటారు. ముందుగా ఉడకబెట్టుకున్న చామగడ్డ ఇంకా శనగపప్పుని ఇప్పుడు వేసేసుకోండి. చామగడ్డ పులుసు రెసిపీ చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపటి వరకు కలుపుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అంత పసుపు, దాంతోపాటు చింతపండు రసాన్ని పోసుకోండి. ఇప్పుడు 1 బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండిని వేసుకోండి. వాటికి సరిపడాన్ని కొన్ని నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసిన తర్వాత ఇలా ఉండలు లేకుండా స్పూన్తోనే కలుపుకోండి, లేదా విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. మీకు సరిపడా మీరు వేసుకోవచ్చు. దాంతోపాటు 1.5 టీ స్పూన్ల చక్కెర వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు. చింతపండు రసం ముక్కల్లో కలిసేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల వరకు ఇలా 1 లిడ్ని పెట్టేసుకోండి. మూత తీసి చూస్తే ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు బేసన్లో వాటర్ పోసి లిక్విడ్ లాగా చేసుకున్నాం కదా, దాన్ని పోసేసుకోవాలి. ఇప్పటి వరకు వేసుకున్న వీటన్నిటిని ముక్కల్లో కలిసేలా చక్కగా 2-3 నిమిషాలు కలుపుకోండి. టేస్టీ చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 1 సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈజీగా చామగడ్డ పులుసు ఎలా చేసుకుంటారో చూసారు కదా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్.